రైట్ కడపలో మనం ప్రస్తుతం ఎస్పీ గారి దగ్గర ఉన్నాము. ఇప్పుడే ఆయన కడపలో చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కడపను మొత్తం బ్లాక్ చేసేసారు. ప్రస్తుతం మనతో కడప ఎస్పీ అన్బురాజన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, కడప టోటల్గా బ్లాక్ చేశారు ఎందుకు? జనాలకు చాలామంది తెలియట్లేదు, కొంచెం తెలియజేయండి. ఇప్పుడు కడపలో పూర్తిగా కడపని మనం బ్లాక్ చేయలేదండి. ఇప్పుడు కంటైన్మెంట్ ఏరియా అనేది ఇప్పుడు నిన్ననే కలెక్టర్ గారు కూడా ఆర్డర్ జారీ చేశారు. దాంట్లో ఒకవైపు కడపని కడపలో వన్ టౌన్ లిమిట్స్ కావచ్చు, అదేవిధంగా ఈ సీకేదిన్ని లిమిట్స్లో మనకు కేసులు నమోదైనాయి కాబట్టి వాటిని కంటైన్మెంట్ ఏరియాగా డిక్లేర్ చేయబడి మిగతా ఏరియాని ఫ్రీ ఏరియా, ఫ్రీ అంటే అది కూడా ఆరెంజ్లో ఉన్నాయి కాబట్టి ఫ్రీ మూమెంట్ అనేది రెస్ట్రిక్టెడ్గా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది కొన్ని ఈ మార్పులు చేర్పులు ఈ గత రెండు రోజులు జరిగినాయి కాబట్టి కొన్ని రోడ్స్లు క్లోజ్ చేయడం, కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగినాయి. సో ఇక్కడ ఏదైతే కంటైన్మెంట్ ఏరియా ఉన్నాయో ఇక్కడ ప్రజలందరూ కూడా విధుల్ని పాటించాలని కోరుతున్నాము. ఓకే సార్, మీరు కడప జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు, అయితే సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ప్రస్తుతం ఈ వ్యాధి వరకు ఒకటి మనకు ఇప్పుడు 96 కేసులు నమోదైనాయి. ఈ 96 కేసులకు కూడా ప్రాపర్గా మనకు కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది పూర్తి స్థాయిలో జరిగినాయి. వైరస్ ఎవరి దగ్గర నుంచి ఒకరికి వచ్చింది, అదేవిధంగా వాళ్ళు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయబడి ప్రతి కంటైన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ వ్యాధి వ్యాప్తి చెందం అన్నది పూర్తి స్థాయిల్లో అర్థం చేసుకొని అక్కడ కూడా అన్ని చర్యలు, ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషనల్ పని కావచ్చు, పోలీసులు లాక్డౌన్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్ టు ద అఫెక్టెడ్ పర్సన్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతూ వస్తున్నాయి. సో ప్రస్తుతం అన్ని కంట్రోల్లో ఉందండి. సార్ ఫైనల్గా పబ్లిక్ ఇంకా ఇంకొన్ని రోజులు ఎలా సహకరించాలంటారు, వాళ్ళు ఏం పాటించాలంటారు? ఇప్పుడు కంటైన్మెంట్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా గట్టిగా కొన్ని 10 to 15 డేస్ సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ లాక్డౌన్ని పాటించాల్సిన అవసరం ఉంది. సోషల్ డిస్టెన్సింగ్ మరియు బయటకు అత్యవసరంగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే రావడం, అంత అది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, అది మెడికల్ సమస్యలు కావచ్చు, ఆ రైతుకి ఏదైనా సమస్యలు కావచ్చు, అలాంటి ఏది ఉన్నప్పుడు మా కంట్రోల్ రూమ్ కావచ్చు, ఆర్ నా మై నంబర్ 9440796900 కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి పరిష్కారం వాళ్ళ ఇంటి దగ్గరకే అందించడం జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది కడప ఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రజలందరూ సహకరించాలని, అలాగే ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి కడపలను కొన్ని ప్రాంతాలను మాత్రమే బ్లాక్ చేశామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ తేజస్తో రామచంద్ర, కడప 24 న్యూస్.